రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని రామన్నపేట గ్రామంలో రైతు ఏటీఎంఏ అవగాహన సదస్సు సర్పంచ్ దుమ్మ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందుర్తి మండల సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనుసంధానంతో ఉద్యానవన శాఖ అవగాహన సదస్సులో భాగంగా కూరగాయలు పండ్ల తోటలు ఇతర ఉద్యానవన పంటలు ఆయిల్ ఫామ్ పంటలకు చందుర్తి మండలం అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి హార్టికల్చర్ ఏఈ గోవర్ధను ఎంపీపీ లావణ్య ఎంపీడీఓ రవీందర్ ఏవో దుర్గరాజు ఏపీఓ అరుణ్ కోఆప్షన్ సభ్యులు కమలాకర్ సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రైతులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఎదగాలని ఈ ప్రాంతమంతా సశ్యశ్యామలంగా ఉండాలని ఆయన ఎక్కడ ఉన్నా కానీ మనందరి కోసం మన అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మాతో డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన స్థానిక సర్పంచ్ కానీ వేదిక నెలకు వచ్చిన పెద్దలకు కానీ ముఖ్యంగా రైతులకు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై రమేష్. వరి నారులు అనేది 20 నుంచి 30 రోజుల వయసులో నారున్నది కాబట్టి నారు వీకే వారం రోజుల ముందు ఒక గుంట నారు మడికి 400 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికలు వేసుకోండి. అదేవిధంగా మీరు నాటు వేసుకున్నప్పుడు మోనోక్రోటోఫాస్ మందుని నీళ్లతోటి 1:4 పాలు, ఒక పాలు మోనోక్రోటోఫాస్, 4 పాలు నీళ్లతోటి మీరు కాండానికి బొట్టు పెట్టుకున్నట్టయితే, ఈ విధంగా 3 సార్లు ప్రతి 20 రోజుల వ్యవధిన చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల నుంచి మన పత్తి పంటను కాపాడుకోవచ్చు. తినడానికి తిండి పెట్టి రైతన్నా కష్టాల్లో ఉండొద్దని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పాలనలు అభివృద్ధి పథకాలు రైతుకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా తెలంగాణలో ఫస్ట్ మనకు కాళేశ్వరం నీళ్ళు అందుకున్న ఘనత మనకే దక్కింది. అందులో మనకు చాలా ఉపయోగపడ్డది ఆ నీళ్లు చాలా పంటలు సమృద్ధి తెలియజేస్తూ రైతులు కూడా ఏవైతే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో అవి వినియోగించుకోవాలి. ఇంతకుముందు ఏదో అచ్చింది పెయింది అన్నట్టుండే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అచ్చిన నుండి రైతులే సంతోషపడుతున్నారు, రైతులే చూస్తున్నారు. రైతులకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, ఇంతకుముందు గత పాలకులు 50 సంవత్సరాలు పాలించినా కానీ ఏ పథకాలు ఉన్నాయో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా ఆలోచించాలి, ఆలోచించి ప్రభుత్వ పథకాలు ఇప్పుడు గొర్రెలకు మేకలకు మనకు ఉపాధి హోదాలో కొట్టాలు కట్టుకోవడానికి కూడా ఉన్నాయి, కళ్ళాలు కట్టుకోవడానికి ఉన్నాయి. రైతులు ఎవరైనా కావాల్సిన వారు మీ యొక్క డీటెయిల్స్ మాకు గ్రామ పంచాయతీలో కానీ మండల ఆఫీసులో కానీ మరియు మీరు ఇచ్చినట్టయితే ఈ కళ్ళాల గురించి కానీ ఈ పశువుల కొట్టాల గురించి కానీ మీకు మంచి అవకాశం ఉన్నది, మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరి రైతులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను.